श्री महागणाधिपते नमः। ओम गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नुतिभिस्सेद साधनं श्री महागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्री महासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। प्रेक्षकुलकु शुभोदयं। ఈరోజు ఆగస్టు 8వ తేదీ మంగళవారం పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాసం కృష్ణపక్షం సప్తమి మంగళవారం ఉదయం 9:41 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 7:25 వరకు ఉంది. వర్జన్ సాయంత్రం 4:51 నుంచి 6:25 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:18 నుంచి 3:52 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 9:07 వరకు. రాత్రి దుర్ముహూర్తం 10:58 నుంచి 11:48 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:27. మరి ఈ రోజున గ్రహచారం చూస్తే రాహు చంద్ర గురువులు మేషంలో ఉన్నారు. రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉన్నారు. కుజ బుధులు ఇద్దరు కూడా మరి సింహంలో ఉన్నారు. కేతువు ఆయన తులలో ఉన్నాడు. శని కుంభంలో ఉన్నాడు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందులో ముఖ్యంగా అందరూ కూడా ఒకసారి భగవన్ నామం చేస్తే ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మానసికంగా ఏదో తెలియని ఒత్తిడి బాగా ఉంటుంది. ఏ పని కూడా మీరు చాలా ప్రశాంతంగా కూల్గా చేసుకుంటూ వెళ్ళే లక్షణాలు ఉండవు. ఎందుకో హడావిడి పడుతూ ఉంటారు, అక్కడక్కడ చికాకు పడతారు, ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తారు. కొంచెం ఆ ఇరిటేషన్తో మూమెంట్ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో బహు తేడా కనబడుతూ ఉంటుంది. అలాగే మీరు ఎక్కడా కూడా ఎటువంటి ఎవరికి కమిట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి సూచిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో మీరు సరైనటువంటి దృష్టి కేంద్రీకరణ చేయరు. అందువలన కొంచెం చెడు మాటలు వచ్చే అవకాశం ఉంది. చేద్దామనిపిస్తే చేయండి, కానీ నీకు ఫలానా టైంకల్లా మాట ఇస్తున్నాను, చేసి పెడతాను, ఇలాంటివన్నీ కూడా వద్దు. ఇది బాగా గమనించుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. ఆటంకాలు బాగా వస్తూ ఉంటాయి. కుటుంబ సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు చాలా జాగ్రత్తలు అవసరం. అలాగే అన్ని అంశాలను కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఒంటరిగా ఒక్కళ్ళు ప్రయాణాలు చేయొద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్ని వ్యవహారాల్లోనూ కూడా పాటిస్తూ ఉండమని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మిథున రాశి. ప్రతి పని కూడా చాలా ప్లాన్డ్గా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ చాలా లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున కీర్తి ప్రతిష్టలు బాగా దొరుకుతాయి. అలాగే అందరూ కూడా మిమ్మల్ని బాగా గౌరవించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. రవి శుక్రులు జన్మంలో ఉండడం, కుజబుధులు ద్వితీయంలో ఉండడం ఇది సమతూకం కాబట్టి పక్కన పెట్టేయాలి. ఇంకా సప్తమ శనికి భాగ్య గురువుకి బ్యాలెన్స్. ఎట్లా చూసినా కానీ ఈ రోజంతా కూడా కొంచెం సమస్థాయిగా ఫలితాంశాలు నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని పనులు కూడా వేగంగా నడుపుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా మీకు చాలా జాగ్రత్తలు బాగా పాటించేందుకు అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది.
మరి సింహరాశి వాళ్ళకి ఇద్దరికి కూడా ఇవాళ రేపు రెండు రోజులు కూడా కొంచెం ఉద్యోగంలో అధికారులతో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. రాబోయే కొద్ది కాలం పాటు రోజు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మంచిది. దూకుడుతనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సింహరాశి వాళ్ళకి ప్రత్యేకించి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గత సమస్యలు ఏమైనా ఉంటే అవి తిరగబెట్టకుండా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళు భాగ్య గురువు ప్రభావంగా, భాగ్యచంద్రుడి ప్రభావంగా పుణ్యకార్యాలు చేసే అవకాశం వస్తుంది, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. కన్యారాశి కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. కుటుంబ ఉద్యోగ విషయాల్లో కలహాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటుతనం తగ్గించుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి చాలా గ్రహచారం బాగుంది. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు సజావుగా నడుస్తాయి. మీకు భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ఇక్కడ ధైర్యంగా కొత్త కొత్త ప్రణాళికలు చేస్తే లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏం లేవు, కానీ ఏదో తెలియని భయము, ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఒక విధమైనటువంటి చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ఏ పని చేయాలన్నా కానీ ఏదో తెలియని ఒక అభద్రతా భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఎటువంటి సమస్యలు రావు, కానీ ఆ అభద్రతా భావాన్ని ఎక్కువగా పొందుతున్న కారణంగా మానసికంగా, శారీరకంగా కూడా తెలియని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ధనస్సు రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున కలహాలకు దూరంగా ఉండాలి. కొంచెం ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ప్రతి పని కూడా స్వయంగా చూసుకోండి. విదేశీ నివాసం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఉంది. కుంభరాశి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి బాగా ఉంటుంది. విదేశీ నివాసం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. కుంభరాశి ఏదైనా వాహనాలతో సమస్యలు కనబడుతున్నాయి. సత్వంలో మరి కుజుడు గాయాలు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఈయన కొద్ది రోజుల పాటు మళ్ళీ అష్టమంలో కూడా సంచారం చేస్తారు. రాబోయే కాలంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. మీనరాశి ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చక్కగా విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.